ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను 5 కామన్ ఫుడ్స్. అనిపిస్తాయి హెల్దీ అని, కానీ యాక్చువల్గా అన్హెల్దీ. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, అవ్వలేకపోతున్నారా, లేదా మజిల్ బిల్డింగ్లో ప్రాబ్లం వస్తుందా, అయితే నేను సజెస్ట్ చేస్తాను ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే వాటిలో ఒకటి లేదా రెండు మీ డైట్లో ఉండొచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. నంబర్ 5లో ఉంది బ్రౌన్ బ్రెడ్. మేబీ మీరు ఆలోచిస్తున్నట్టుకున్నారు బ్రౌన్ బ్రెడ్ ఎలా అన్హెల్దీ అని. అది హోల్ వీట్ బ్రెడ్ కదా అని. హా, అవునండి, కానీ అదెక్కడ లభిస్తుంది? ఏదో ఒక కంపెనీ యొక్క బ్రౌన్ బ్రెడ్ లేదా ఆటా బ్రెడ్ యొక్క ఇంగ్రీడియంట్స్ చెక్ చేయండి. అందులో ఒక ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా మైదా ఉంటుంది. ఒక్కొక్కసారి వీట్ ఫ్లోర్ కామా హోల్ వీట్ ఫ్లోర్ అని కూడా రాస్తారు. దీంతో అర్థమవుతుంది మైదా మిక్స్ చేశారని. మీరు గనక ఇలాంటి మైదా మిక్స్డ్ బ్రెడ్ని హోల్ వీట్ బ్రెడ్ అనుకుని తిన్నట్లయితే వెయిట్ లాస్ కాదు, వెయిట్ గెయిన్ అవుతారు. ఇలా ఎందుకంటే మైదా పేగులలో అతుక్కుపోయి కాన్స్టిపేషన్ని కలిగిస్తుంది, చర్బీని పెంచుతుంది. అందుకే మీరు ఎప్పుడు హోల్ వీట్ బ్రెడ్ కొనడానికి వెళ్తారో ఇంగ్రీడియంట్స్ని క్షుణ్ణంగా చెక్ చేయండి. బ్రెడ్స్లో మైదా కాకుండా ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్, ఆఖరికి కలర్స్ని కూడా యాడ్ చేస్తారు. నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు హోల్ వీట్ బ్రెడ్ తినకండి. వీలైనంత వరకు బ్రెడ్ని రోటీతో రీప్లేస్ చేయండి. నంబర్ 4లో ఉంది పీనట్ బటర్. ఫ్రెండ్స్, పీనట్ బటర్ నిజానికి హెల్దీ. మనందరికీ తెలుసు పీనట్స్ లేదా వేరుశనగలలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయని. బాడీ, బ్రెయిన్, హార్ట్, మిగిలిన ఆర్గాన్స్కి చాలా అవసరమైనవి న్యాచురల్ పీనట్ బటర్లోనే ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్లో లభించే అత్యధిక వాటిలో న్యాచురల్ పీనట్ బటర్ ఉండవు. వీటిలో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, సాల్ట్, షుగర్ లాంటి వాటితో అడల్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ మీరు పీనట్ బటర్ కొనడానికి వెళ్తుంటే ఇంగ్రీడియంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ అని రాసి ఉంటే వాటిని అస్సలు కొనొద్దు. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ని తయారు చేయడానికి వెజిటబుల్ ఆయిల్స్ని 1000 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. ఇంతటి ఎక్కువ టెంపరేచర్స్లో ఆయిల్ ట్రాన్స్ ఫ్యాట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. అవి మన హెల్త్కి చాలా ప్రమాదకరం. పీనట్ బటర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే ఉండాలి, అదే 100% న్యాచురల్ పీనట్స్. కొన్ని కొత్త కంపెనీస్ ఇలాంటివి తయారు చేస్తున్నాయి. ఇవి మీకు ఆన్లైన్లో లభిస్తాయి. మీరు కావాలి అనుకుంటే 15 నుండి 20 నిమిషాల్లోనే ఇంట్లోనే చౌకైన హెల్దీ పీనట్ బటర్ తయారు చేసుకోవచ్చు. దాని రెసిపీ నా ఇంగ్లీష్ ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్, ఎనర్జీ బార్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎనర్జీ బార్స్ యాక్చువల్గా మ్యారథాన్ రన్నర్స్ కోసం తయారు చేసినవని? ఎందుకంటే ఒకేసారి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి. ఎనర్జీ బార్స్లో బేసికలీ షుగర్ కూడా ఉంటుంది. 40 నుండి 50 కిలోమీటర్లు పరుగులు పెట్టే మ్యారథాన్స్కి అది అవసరం. కానీ ఈ కాలంలో ప్రజలు రైస్, రోటీ వదిలేసి ఎనర్జీ బార్స్ తింటున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఎనర్జీ బార్ యొక్క ఇంగ్రీడియంట్స్ని చదివి చూడండి, అందులో పూర్తిగా షుగరే ఉంటుంది. అవి ఎనర్జీ బార్స్ కాదు, షుగర్ బార్స్. తిన్న వెంటనే ఒక్కసారిగా ఎనర్జీ వస్తుంది, అలాగే ఒక్కసారిగా క్రాష్ అయిపోతుంది కూడా. ఎండ్యూరెన్స్ అథ్లెట్స్కి కరెక్టే, కానీ మనలాగా ఆఫీస్లో మాక్సిమం టైం స్పెండ్ చేసే వాళ్ళకి ఎనర్జీ బార్స్ తినడం అన్హెల్దీ. దానికి తోడు వీటిల్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు కలర్స్ కూడా యాడ్ చేస్తారు. మీకు ఒకవేళ ఎనర్జీ బార్స్కి రీప్లేస్మెంట్ కావాలంటే వేరుశనగలు, బెల్లంతో చేసిన అచ్చులు కరెక్ట్ ఆప్షన్. నంబర్ 2లో ఉంది మసాలా ఓట్స్. ఓట్స్కి ఎంత మార్కెటింగ్ హైప్ క్రియేట్ అయిందంటే కొన్ని కంపెనీస్ ఓట్స్ పేరు చెప్పి ఏవో అమ్ముకుంటున్నాయి. ఓట్స్ ఒక హెల్దీ గ్రెయినే, కానీ మార్కెట్లో లభించే మసాలా ఓట్స్ మాత్రం ఇందుకు రివర్స్. ఎందుకంటే వీటిలో చాలా ఎక్కువ సోడియం ఉంటుంది. సోడియం బాడీలో వాటర్ని హోల్డ్ చేస్తుంది, దాంతో వెయిట్ పెరుగుతాం. సోడియం ఎక్కువగా తీసుకుంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కూడా రావచ్చు. సోడియం కాకుండా మసాలా ఓట్స్లో ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లాంటివి ఎన్నో యాడ్ చేస్తారు. వెజీస్ అయితే పేరుకు మాత్రమే ఉంటాయి. ప్యాకెట్ నుండి ఇన్స్టెంట్గా మసాలా ఓట్స్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ ఇవి హెల్త్ని పాడు చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్, నిజంగానే హెల్దీ మసాలా ఓట్స్ తినాలంటే వాటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. న్యాచురల్ ఓట్స్ తీసుకోండి, ఇంకా మీకు ఇష్టమైన వెజీస్ యాడ్ చేసి తయారు చేసుకోండి. ఇది వెయిట్ లాస్కి బెస్ట్. ఫైనలీ నెంబర్ 1 ఫుడ్, కనిపిస్తాయి హెల్దీగా బట్ అన్హెల్దీ, ప్రాసెస్డ్ మీట్. ఈరోజు మనం ఎన్ని రకాల ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నామో వాటిలో డేంజరస్ ప్రాసెస్డ్ మీటే. ఒకవేళ మీరు చికెన్, హ్యామ్, సాసేజెస్ లాంటి ప్రాసెస్డ్ మీట్స్ని ప్రోటీన్ రిచ్, హెల్దీ అనుకుని తింటుంటే ప్లీజ్ వెంటనే ఆపేయండి. ఫ్రెండ్స్, మీట్ని కెమికల్స్తో ప్రాసెసింగ్ చేస్తారు. వాటికి ఒక ప్రాపర్ షేప్ వచ్చి ఎక్కువ కాలం నిల్వ ఉండి ఫ్లేవర్ కూడా పెరగాలని. ఒక మల్టీ స్టేజ్ కెమికల్ ప్రాసెస్తో తయారు చేయబడుతుంది ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్స్ ఎంత అన్హెల్దీ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటిని క్యాన్సర్ కలిగించే ఫుడ్స్లో గ్రూప్ 1లో ఉంచింది. అంటే ఏదైనా ప్రాసెస్డ్ మీట్ని ప్రోటీన్ అనుకుని రెగ్యులర్గా తింటున్నట్లయితే క్యాన్సర్ అవకాశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తుంది.
కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, సబ్వే లాంటి రెస్టారెంట్స్లో ప్రాసెస్డ్ మీట్స్ని శాండ్విచెస్, బర్గర్స్లో వేస్తుంటారు. అందుకే మీరు నాన్ వెజ్ తింటుంటే ప్రాసెస్డ్ మీట్ నుండి దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇవే 5 ఫుడ్స్. అనిపిస్తాయి హెల్దీగా, బట్ ఉంటాయి అన్హెల్దీగా. ఒకవేళ మీరు ఎక్కువ కాలం హెల్దీగా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ని మీ డైట్లో నుండి కట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని. ఒకవేళ ఉపయోగపడితే ప్లీజ్ సపోర్ట్ అందించండి, లైక్ బటన్ని తప్పక క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్పై వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.